వేదిక మీద ఉన్నటువంటి బేబీ టీమ్ ఆల్ ది బెస్ట్. మీకంతా మంచి చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. మా చిరంజీవి అభిమాని ఎస్కేఎన్ మా మనిషి పెద్ద హిట్ ఇచ్చి ఇది చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అభిమానులకి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చిరంజీవి గారి పుట్టినరోజు అనేది మనందరి పుట్టినరోజు మారిగే, ఎందుకంటే ఆయన ఒక శక్తి. ఆ శక్తిని ఆయన మాట్లాడింది కూడా అర్థం చేసుకోకుండా కొంతమందికి మొన్న వాల్తేరు వేరే సభలో ఆయన మాట్లాడింది కూడా అర్థం చేసుకోకుండా ప్యాకేజ్ గారులు ఉన్నారు. ఆ ప్యాకేజ్ గారులు వాళ్ళు ప్యాకేజ్ అని మాట్లాడుతుంటారు, వాళ్ళు ప్యాకేజ్ తీసుకుంటారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. మీకందరికీ ఈ 6 నెలలు కఠినమైన పరీక్ష, మీరందరూ కూడా కష్టపడాల్సిన సమయం వచ్చింది. ఒక ఆశయం కోసం పవర్ స్టార్ పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటంలో మీకెవ్వరు వీళ్ళందరికీ ప్యాకేజీ గాళ్ళకి తెలియంది ఏంటంటే, చిరంజీవి గారికి కుటుంబం అంటే ప్రాణం, కుటుంబ బంధువులు అంటే ప్రాణం. అరవింద్ గారు చిరంజీవి గారు ఒకటే చాలామందికి తెలియదు. చిరంజీవి గారు కుటుంబంలో ఏ మనిషికైనా అభిమానికైనా కష్టం వస్తే ఆయన సొంతంగా ఫీల్ అవుతారు. ఈ ప్యాకేజీ గాళ్ళు ఆయన మాట్లాడింది కూడా ఒక సభలో అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పవలసిన రోజైతే మనందరి మీద కూడా ఉంది. అందరం ఒక బాధ్యతగా ఒక కంకణం కట్టుకొని చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో చాలా మనందరం కష్టపడాల్సిన అవసరం కూడా ఉంది. అదందరూ కూడా అభిమానులందరూ గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి. ఇది చాలా కష్టంతో కూడుకున్నది, చాలా శ్రమతో కూడుకున్నది. సినిమాకైనా కష్టమైనటువంటి రంగంలో ఒక పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు కావాలి. ఖచ్చితంగా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాలుగా. వాటికి ఎవరు ఏమి సమాధానం చెప్పబడలేదు, స్పందించబడలేదు. ఎన్నో హిట్లు, ఎన్నో అపజయాలకు కూడా అతీతమైనటువంటి మెగాస్టార్ కుటుంబం అది. అన్ని సెన్సేషనల్ హిట్లు ఇచ్చారు. అవన్నీ ప్రతి ఒక్కరూ, చిరంజీవి గారు కష్టపడ్డారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, రామ్ చరణ్ కష్టపడ్డారు, అండ్ అల్లు అర్జున్ కష్టపడ్డాడు, వరుణ్ కష్టపడ్డాడు, అందరూ కష్టపడితేనే వచ్చినాయి. అవి ఊరికే కష్టపడకుండా రాలేదు. ఇప్పుడు బేబీ టీముకు కూడా ఆ రకమైన కష్టంతోనే వచ్చినటువంటి హిట్ అది. వాళ్ళు ఏం ఊరికే కాదు, మొన్న స్టేజ్ మీద చెప్పారు ఆమె ఇల్లు కూడా మారిపోయిందని. ఆ ఇల్లు మారిపోయిన దానికి ఇంకో బ్రహ్మాండమైన ఇండస్ట్రీలో ఆదరణ దక్కింది. బ్రహ్మాండమైన ఇల్లులు అటువంటివి చాలా వస్తాయి. మా ఎస్కేఎన్ని ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. ఒక చిరంజీవి అభిమానిగా అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో పెరిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇంకా పెద్ద విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగా అభిమానులందరికీ, ఈ ఫ్యాన్స్ అందరూ కష్టపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ. ఇక్కడ అందరూ వచ్చి ఈ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేడుకల్ని ఇంత సక్సెస్ చేసిన దానికి.